వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి బోడుపల్ చెంగిచెర్లకు మధ్యలో ఉంది. బోడుపల్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. మనకి ఇది వచ్చేసి మున్సిపల్ పర్మిషన్తో వచ్చిన హౌస్ అండి. మనకి 150 గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి మనకి 150 గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 2750 అండి. డైమెన్షన్ వచ్చేసి మనకి కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి ఎలివేషన్తో, మంచి ఫాల్ సీలింగ్తో, మంచి లైటింగ్తో, మంచి డైమెన్షన్ సైజ్తో, మంచి బోర్ కూడా ఉందండి. చాలా మంచి బోర్ కూడా వచ్చింది. మంచి పైప్ కనెక్షన్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఆశీర్వాద్ వాడారండి, చాలా బాగుంది. బోర్ వచ్చేసి మనకి 550 ఫీట్ వేశారు. బట్ వాటర్ వచ్చేసి 100కే పడ్డాయండి. 100 ఫీట్కే వాటర్ పడ్డది. వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉందండి ఇంటికి. మున్సిపల్ పర్మిషన్తో వచ్చిన హౌస్ అండి మనకి. చూడండి ఇప్పుడు మంచి ఎలివేషన్తో వచ్చిన హౌస్ చూడండి. ఇల్లు ఎలివేషన్ ఎలా బాగుందో. వెస్ట్ ఫేసింగ్ అండి. డైమెన్షన్ వచ్చేసి 2750 డైమెన్షన్ సైజ్ అండి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము మనము. మంచి గ్రానైట్ వర్క్ వాడారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. టైల్స్ కూడా వర్క్ చాలా బాగా చేశారండి. చూడండి మంచి గ్రానైట్ వర్క్. కార్ పార్కింగ్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంటి ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ ఉంటుంది. ఇది వచ్చేసి కాలనీ ఎంట్రన్స్ మెయిన్ రోడ్ ఉంటుంది అంతా. కాలనీ ఎంట్రన్స్ మెయిన్ రోడ్. ఆ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఆ 100 ఫీట్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి ఇల్లు వచ్చేసి చెంగిచెర్లకి. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనము. మంచి గ్రానైట్ వర్క్. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. మంచి గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఇదంతా గ్రానైట్ వర్క్ చాలా బాగుంది. చూడండి ఎంత మంచిగా ఉందో ఇల్లు వచ్చేసి. ఇల్లు చాలా బాగుందండి. మంచి గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చూడండి. ఎంత మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చాడు. మంచి లైటింగ్ కూడా ఇచ్చారండి. చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి చెంగిచెర్ల ఏరియాలో ఉందండి. అటు చెంగిచెర్లకి ఇటు బోడుపల్లికి మధ్యలో ఉంది. బట్ చెంగిచెర్ల ఏరియా కిందకి వస్తుంది. ఇంకోటి బోడుపల్లి మున్సిపాలిటీ కిందకి వస్తుందండి మనకి. ఇది 100 ఫీట్ రోడ్కి చాలా దగ్గర అండి. వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి. చూడండి ఇప్పుడు లోపలికి మన సెట్ బ్యాక్ చూపిస్తున్నానండి మీకు. చూడండి సెట్ బ్యాక్ ఇదంతా మనం వచ్చేదంతా సెట్ బ్యాక్ అండి. చూడండి మనకు సంప్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి సంప్ అండి మనకి. ఇది వచ్చేసి సంప్ అండి. ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి మనకి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. అక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. అది వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చాడు ఇక్కడ బయట వెనక బ్యాక్ సైడ్. చూడండి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనము ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాము. ఇల్లు వచ్చేసి చాలా విశాలంగా మంచి నీట్ లొకాలిటీలో ఉన్న హౌస్ అండి మనకి. చాలా ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి మనకి ఇల్లు వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే చాలా అంటే చాలా డీసెంట్ కాలనీలో ఉంది. మంచి డీసెంట్ కాలనీ అండి మనకి. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్, కాలనీ మెయిన్ ఎంట్రన్స్కి వాకబుల్ డిస్టెన్స్, అటు 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి మంచి ప్రీమియం క్వాలిటీతో వాడారు. మంచి పార్కింగ్ ఏరియాలో కూడా లైట్స్ బాగా ఇచ్చాడు. మంచి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా మనకి లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి మంచి టేక్ డోర్స్ కూడా చాలా బాగా వాడారండి. టేక్ డోర్స్ కూడా చాలా బాగా వాడారు. చూడండి లోపల ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ప్రజెంట్ హాల్లో చూడండి ఎంత మంచి లైటింగ్తో వచ్చిన హౌస్. నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో వాడారండి. చాలా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ, మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారు. నీట్ లైటింగ్తో వచ్చిన హౌస్ అండి మనకి. మంచి నీట్ లైటింగ్, మంచి నీట్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ వాడారు. చూడండి మంచి టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. చాలా బాగుంది. చూడండి నీట్ కన్స్ట్రక్షన్ అండి. ప్రీమియం క్వాలిటీ, చాలా ప్రీమియం క్వాలిటీ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి. మెయిన్ డోర్, మెయిన్ ఎంట్రన్స్ ఇది. చూడండి హాల్ కూడా చాలా విశాలంగా పెద్దగా ఇచ్చారండి. చాలా పెద్దగా ఇచ్చారు హాల్ కూడా. ఇది వచ్చేసి కింద రెంట్ పర్పస్ లాగానే బాగా ఇచ్చారండి. నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి మనం చూసేది ప్రజెంట్. ఈ షెల్ఫ్లో కూడా కబర్డ్ చెప్పి చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది మనకి. చూడండి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి మనం చూసేది ప్రజెంట్. కిచెన్ రూమ్ అండి ఇది. చూడండి ఎంత బాగుంది. కిచెన్ కూడా మంచిగా ఇచ్చారండి. చాలా బాగా ఇచ్చారు కిచెన్ రూమ్ కూడా. చూడండి ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. కిచెన్ రూమ్ కూడా చాలా విశాలంగా ఎంత మంచి నీట్ టైల్స్ వర్కింగ్ చేశారు. చూడండి టైల్స్ గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి మనకి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్స్లోకి వెళ్తున్నాము మనము. ఇది వచ్చేసి ఎదురుగా టైల్స్ వర్క్ అండి మనకి. చూడండి ఎంత నీట్గా చేశారో టైల్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. మనం రెడీ ఓకే అనుకుంటే మనకు రేట్ కూడా చాలా రీజనబుల్తో వచ్చిన హౌస్ అండి. మంచిగా ప్రీమియం క్వాలిటీ కాబట్టి రీజనబుల్తో రేట్స్ ఇచ్చారండి మనకి. చూడండి ఇంత మంచి కన్స్ట్రక్షన్ చేశారు. నీట్ కన్స్ట్రక్షన్ అండి. ప్రీమియం క్వాలిటీతో వాడారు కాబట్టి ఇంత మంచి నీట్గా కనిపిస్తున్నారు. చూడండి చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మంచిగా ఉందండి బెడ్రూమ్ సైజ్ కూడా. చూడండి కలర్స్ కూడా చాలా బాగుందండి. చాలా మంచి కలర్స్తో వేశారు. చూడండి దీనికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అండి మనకి. అటాచ్ బాత్రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి ఇప్పుడు మనం చూసేది ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. చూడండి ఇది ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఎంత లైటింగ్ కూడా ఎంత బాగా ఇచ్చాడు. చూడండి మీరే మంచి లైటింగ్, మంచి ఫాల్ సీలింగ్. చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ కూడా బాగుందండి. లైటింగ్ కూడా చాలా మంచి విశాలంగా ఉంది.
చూడండి ఎంత బాగుందో. మనకు పైన సజ్జ కూడా ఇచ్చాను, చాలా ప్లేస్ స్పీషియస్గా ప్లేస్ కూడా ఉందండి పైన. చూడండి ఇది వచ్చి వాష్రూమ్ అండి. చూడండి ఎంత బాగుందో వాష్రూమ్, కూడా హైట్ చాలా బాగా ఇచ్చాడండి. చూడండి మంచి ప్రీమియం క్వాలిటీతో వాడారండి మనకు వచ్చేసి కన్స్ట్రక్షన్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. చూడండి పైకి వెళ్తున్నాము. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి పైకి వెళ్తాం. మంచి గ్రానైట్ వర్క్ కూడా ఉందండి. గ్రిల్స్ కొంచెం కొన్ని పెండింగ్, మరి ఎలక్ట్రీషియన్ వర్క్ ఇంకా స్టెప్స్ దగ్గర గ్రిల్స్ అవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ మనకి రిజిస్ట్రేషన్ లోపల మనకు క్లియర్ చేసి మన చేయికి ఇచ్చేస్తారండి. మనకేది పెండింగ్ లేదు అన్నట్టు చేసి ఇచ్చేస్తారండి. చూడండి పైకి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి పైన కూడా మంచి ఎలవేషన్, చూడండి మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉండండి. ఇంత మంచి నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో వాడరు కాబట్టి ఇంత మంచి నీట్ ఫాల్, మంచి బిల్డర్ అండి. ఈ బిల్డర్ వచ్చేసి చాలా మంచి బిల్డర్. పైకి వెళ్తున్నాం చూడండి. చూడండి ఎంత మంచి లైటింగ్ కూడా వచ్చింది, చాలా బాగుందండి లైటింగ్ కూడా. చాలా మంచి నీట్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి టైల్స్ వర్క్ కూడా ఉండండి, ఎంత బాగా చేశారు. టైల్స్ కూడా చాలా బాగుందండి మనకి, చాలా అంటే చాలా విశాలంగా ఉందండి. చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ మనకి. ఇది ఎన్నికి పైకి ఎన్నికి స్టెప్స్ అండి. మనం పైన లాస్ట్ వ్యూ చూపిస్తాను మీకు, టోటల్ డిస్క్రిప్ మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి లాస్ట్కి. చూడండి చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ ఎలివేషన్ చూడండి, మంచి టైల్స్ వర్క్ చూడండి, మంచి కేటేకు డోర్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారు డోర్స్ కూడా. వచ్చేసి చూడండి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు మనం చూడండి ప్రజెంట్ హాల్లో ఉన్నాం. హాల్లో మంచి ఫాల్ సీలింగ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ సీలింగ్ ఎంత బాగా నీట్గా వేసారు చూడండి. మంచి ఫాల్ సీలింగ్తో వచ్చిన హౌస్ అండి, మంచి నీట్గా వేసి ఎంత బాగుందో చూడండి. మంచి లైటింగ్, మంచి ఫాల్ సీలింగ్, మెయిన్ ఎంట్రన్స్లోనే ఎంత బాగా చేశారంటే చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ ఫాల్ సీలింగ్ అండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. ఇది వచ్చేసి చూడండి టేకు డోర్ కూడా ఎంత బాగున్నాయో. డోర్ చాలా బాగుంది. ఇంటి ముందు వరండా కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. చూడండి ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. టీవీ షెల్ఫ్ కూడా ఎంత నీట్గా చేసారు, డెకరేషన్ చేశారు చూడండి మనకి. మంచి టైల్స్ వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి. చాలా నీట్ అంటే నీట్గా టైల్స్ వర్క్ కూడా చేశారు. చూడండి ఎంత బాగుందో టైల్స్ వర్క్ కూడా. ఇప్పుడు వచ్చేసి మనం హాల్లో ఉన్నామండి. హాల్ వర్క్ చాలా బాగుంది. హాల్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అండి నాకు. నేను అది చాలా యూజ్ చాలా బాగుంది. నీట్గా అంటే చాలా నీట్ ప్రీమియం క్వాలిటీతో కట్టారండి ఇది. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే ఇచ్చాడో బెడ్రూమ్ సేమ్ అలానే ఇచ్చాడండి. చూడండి ఇక పైకి వచ్చేసరికి చాలా కొంచెం విశాలంగా ఉంటాయి మనకి. బెడ్రూమ్ సైజ్ పెరిగిపోతుందండి. కింద కార్ పార్కింగ్ది ఇక్కడ పెరిగిపోతుంది కాబట్టి, పైన పెరుగుతుంది కాబట్టి. చూడండి ఎంత బాగుందో. హాల్ కూడా పెరిగింది కానీ పై ఇక్కడికి వచ్చేసి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. చూడండి డైనింగ్ హాల్ కూడా ఎంత సైజ్ బాగుందో. చూడండి నీట్గా నీట్ లైటింగ్తో నీట్ ఫాల్ సీలింగ్తో వచ్చిన హౌస్ అండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి చూడండి మంచి ప్రీమియం క్వాలిటీతో వాడారండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్, ప్రీమియం క్వాలిటీతో వాడారు. చూడండి ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. మనం కిచెన్ రూమ్, ఇది కిచెన్ రూమ్ చూడండి ఎంత బాగుందో. కిచెన్ వచ్చేసి కిచెన్ చాలా బాగుందండి మనకి. కిచెన్ రూమ్ వచ్చేసి ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. ఇది అది వచ్చేసి అక్కడ బయట వరండాకి వెళ్ళి వరండా కూడా చూపిస్తానండి ఇప్పుడు మీకు. చూడండి ఇది వచ్చి మనం బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చూడండి బెడ్రూమ్ అండి. చూడండి ఇది బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. విశాలంగా లైటింగ్ చాలా మంచి లైటింగ్తో, మంచి కలర్స్తో, మంచి అటాచ్ బాత్రూమ్ చాలా బాగుందండి. చూడండి మంచి నీట్ అంటే నీట్ కన్స్ట్రక్షన్ అండి. మంచి లైటింగ్తో వచ్చిన హౌస్ అండి మనకి. చాలా లైటింగ్తో వచ్చిన హౌస్ మనకి. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి మనకి. ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగా చేశారండి, నీట్గా చేశారు లైటింగ్. చూడండి ఎంత బాగుందో లైటింగ్ కూడా. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడండి. రెండింటికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడండి బాత్రూమ్ కూడా. చూడండి మనం పైకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి 150 గజాలండి. 2750 డైమెన్షన్ సైజ్ వచ్చాయండి అండి. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చి 2600 SFT అండి మనకి. ఇది 2600 SFT. వెస్ట్ ఫేసింగ్ అండి మనకి. ఇప్పటికి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి మనం పైకి వెళ్తున్నామండి. పైన వ్యూ చూడండి మీరు. వ్యూ ఎలా బాగుంటుందో, బాగుంటుందండి. చాలా వ్యూ మంచిగా ఉంటుంది. వచ్చేసి పైన వ్యూ అండి మనకి. చూడండి పైన వ్యూ కూడా బాగుందండి. ఇది వచ్చేసి ఇదంతా వ్యూ అండి మనకి. రైట్ రౌండ్ మొత్తం మంచి డీసెంట్ కాలనీలో ఉందండి మనకి ఇల్లంతా. ఇప్పటికి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఇంటిసరికి డీటెయిల్స్కి వచ్చేసరికి 150 గజాలు, వెస్ట్ ఫేసింగ్, 2750 డైమెన్షన్ సైజ్, 2600 SFT అండి. వెస్ట్ ఫేసింగ్ అండి.
మంచి ప్రీమియం క్వాలిటీతో వాడారండి, ప్రీమియం క్వాలిటీతో వాడారండి. కింద 2 BHK ఇచ్చాడు, పైన 2 BHK ఇచ్చాడు. మంచి ఫాల్ సీలింగ్, మంచి లైటింగ్తో వచ్చిన హౌస్ అండి, విత్ మున్సిపల్ పర్మిషన్తో వచ్చిన హౌస్. మనకి మున్సిపల్ పర్మిషన్తో వచ్చిన హౌస్ అండి, మంచి ప్రీమియం క్వాలిటీతో వాడారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.